हाय हेलो नमस्ते अंडी वेलकम बैक टू कीर्तिस किचन एंड होम वीडियो लो स्ट्रीट स्टाइल लागा पाव बजीनी एला प्रिपेर चेयालो चूसेद्दामंडी। स्ट्रीट स्टाइल लो पाव बजीनी पोटाटोनी ऐड चेसी प्रिपेर चेस्तार कदा, इकड़ नेनु चनगल्तो पाव बजीनी प्रिपेर चेस्तुन्नानु। मुंदुगा नेनु आ कप्पु तो 1 कप्पु चनगल्नी तीसुकुन्नानु। वाटिनी मुंदुगा 5-6 गंटल पाटु वाटर नी ऐड चेसुकोनी नानबेट्टेसुकुन्नानु। ఒక కుక్కర్లో వాటిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని యాడ్ చేసుకోవాలి। ఒక పెద్ద బంగాళాదుంపని ఒక పెద్ద టమాటాని పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను। కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని 1/2 స్పూన్ పసుపు 1 స్పూన్ కల్లుప్పుని యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 5-6 విజిల్స్ వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి। కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత పొటాటో చనగలు బాగా మెత్తగా ఉడికిపోతాయి। చనగలు కూడా బాగా మెత్తగా ఉడికిపోవాలి। అలా ఉడికిపోయిన తర్వాత స్మాషర్ తో పొటాటో చనగల్ని కూడా బాగా వీలైనంత వరకు బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి। అలా స్మాష్ చేసుకున్న దాన్ని ఒక బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము। మనకి పావు బజీ బన్స్ బేకరీ షాప్ లో దొరుకుతాయి। జిగ్జాగ్ నైఫ్ తో అలా హాఫ్ గా కట్ చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టేసుకోండి। స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ బటర్ ని యాడ్ చేసుకొని 1/2 స్పూన్ salt 1/2 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్ పావు బజీ మసాలాను యాడ్ చేసుకొని వీటన్నిటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి। అలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బన్స్ ని 2 సైడ్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। బన్స్ ని ముందుగా ఫ్రై చేసుకుంటే క్రిస్పీనెస్ అనేది పోయి కొంచెం మెత్తబడిపోతాయి। ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి। అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ బటర్ ని యాడ్ చేసుకోవాలి। చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొంచెం ఉల్లిపాయల్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇక్కడ నేను ఒక క్యారెట్ ని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను। క్యారెట్ కూడా మెత్తగా ఉడికిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు స్పైసెస్ అన్నిటిని యాడ్ చేసుకుందాము। 1/2 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, మనం ఆల్్రెడీ చనగల్లో salt ని యాడ్ చేసుకున్నాం కదా, salt ని చూసి యాడ్ చేసుకోవాలి। 1 స్పూన్ పావు బజీ మసాలాను యాడ్ చేసుకొని ఈ స్పైసెస్ అన్నిటిని కొంచెం ఫ్రై చేసుకుందాము। మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న చనగల పేస్ట్ ను కూడా యాడ్ చేసుకొని 1/2 కప్ వరకు వాటర్ ని యాడ్ చేసుకొని స్టవ్ అనేది లో ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి। చనగల కదండి కొంచెం మాడిపోద్ది। 1 స్పూన్ కసూరి మేతిని నలిపి యాడ్ చేసుకుంటున్నాను। కసూరి మేతి అనేది కంపల్సరీ పావు బజీ లోకి యాడ్ చేసుకోవాలి, లేకపోతే పావు బజీ అనేది టేస్ట్ రాదు। 1 స్పూన్ బటర్ ని కూడా యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని కొంచెం థిక్ కన్సిస్టెన్సీ లోకి వచ్చేంత వరకు మగ్గని చేసుకుందాం। 10 మినిట్స్ తర్వాత కొంచెం థిక్ కన్సిస్టెన్సీ లోకి వచ్చింది। ఈ కన్సిస్టెన్సీ లో ఉన్నప్పుడు కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందాం। అంతేనండి, ఒక సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాం। పొటాటోతో కన్నా చనగల్తో ఇలా ఒకసారి పావు బజీని ట్రై చేసి చూడండి। స్ట్రీట్ స్టైల్లో లాగా అదే టేస్ట్ అనేది వస్తుంది, సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది। అంతేనండి, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని టేస్టీ వీడియోస్ కోసం కీర్తిస్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి। మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।